బీహార్లో 2025లో జరగబోయే ఎన్నికలకై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పటి నుంచే ఊహాగానాలతో కూడిన వ్యూహాలు రచించేస్తున్నారు. తాజాగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి మహాకూటమి ఆర్జేడీ నాయకుడు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సారథ్యంలో 2025లో పోరాడుతుందని నితీష్ కుమార్ ప్రకటించారు. అధికార పగ్గాలను తేజస్వి యాదవ్కు అప్పజెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన ఈ మేరకు సంకేతాలు ఇచ్చినట్లయింది. మొదట్లో మంచి స్నేహితులైనటువంటి లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ నేత నితీష్ కుమార్లు ఆ తర్వాత రాజకీయంగా శత్రువులుగా మారారు. ఆ తర్వాత బీజేపీతో జట్టు కట్టే అధికారంలోకి వచ్చి మళ్ళీ బీజేపీతో కట్టేఫ్ చెప్పి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీష్. తాజాగా నితీష్ కుమార్ వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. మంగళవారం కొందరు ఎమ్మెల్యేలతో జరిగినటువంటి సమావేశంలో నితీష్ తేజస్వి వైపు చూపిస్తూ, తేజస్వీజీ భవిష్యత్తు నేత, ఆయన నాయకత్వంలోనే 2025లో అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతాం అన్నారు. విపక్షాల తరపున ప్రధాని అభ్యర్థిగా నిలవాలన్న ఆకాంక్ష కూడా తనకు లేదని నితీష్ కుమార్ చెప్పుకొస్తున్నారు. శక్తివంతమైనటువంటి బీజేపీని ఎదుర్కొనడానికి దేశవ్యాప్తంగా విపక్షాలన్నీ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని కూడా పునరుద్ఘాటించారు. విపక్షాలన్నీ ఏకమైతేనే బీజేపీని ఓడించి కేంద్రంలో అధికారంలోకి రావడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మతతత్వ శక్తులను ఓడించడానికి ప్రగతిశీల శక్తులన్నీ కూడా ఏకం కావాలన్నారు. అయితే నితీష్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తోసిపుచ్చుతున్నారు. నితీష్ అధికారం పదవి లేకుండా ఉండలేరని, మరోసారి అధికారంలోకి రావడం కోసం తేజస్విని వాడుకుంటున్నారని, గతంలో జతీన్ రామ్ మాంఝీని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని వదిలేసినట్లుగానే భవిష్యత్తులో తేజస్వి యాదవ్ను బలిచేస్తారని ఎద్దేవా చేస్తున్నారు.